मुनगोडु नियोजकवर्गंलो राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी प्रभुत्वानिकि व्यतिरेकंगा बीआरएस अध्यक्षुडु वर्किंग प्रेसिडेंट कल्वकुंट्ल तारक रामाराव गारि पिलुपु मेरकु मुनगोडुलो माजी एम्मेल्ये कुसकुंट्ल प्रभाकर रेड्डी आदेशानुसारं मंडल पार्टी नायकुलु रैतुकु भरोसा 1502 लक्षल रुणमाफी वेंटने निधुलु विडुदल चेयालनि मुनगोडु अंबेडकर् चौरस्तालो निरसनकु दिगारु। इंटि कार्यक्रमानिकि मुख्य अतिथुलु मंडल कार्यदर्शि पंगिल सतीश्, कट्कूरु सीनु, पोल्ल वेंकटेश, राम दोमाटीसीनु, पंदुल पापय्य, वनम लिंगय्य, गज्जल बालराजु, दोटे करुणाकर्, यडवेल्लि सुरेश, ईदा शरत् कुमार, ऐतगोनी विजय, अंजय्य गौड्, श्रीशैलम तैतरुलु पाल्गोन्नारु। రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇప్పటికే రైతు బోనస్ ఇప్పటిదాకా ప్రకటించలే అదే విధంగా వానాకాలం రైతు భరోసా పేరుతో ఉన్నటువంటి రైతు భరోసాను కూడా ఇప్పటికి ఇవ్వలే ఇప్పటికే రెండో దఫ కూడా దగ్గరికి వస్తా ఉంది జూన్లో చేసేది ఇయాలకి అక్టోబర్ దాకా అయింది అయినా రైతులకు పెట్టుబడి సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను కూడా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు ఏ అయితే ఆర్ గ్యారెంటీలో హామీ అమలు చేస్తానని ఎన్నికల ముందులో ఇచ్చారో దాని వెంటనే అమలు చేసి రైతులను ఆదుకోవాలని మా బిఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము। ఈయన వేడల తగిన గుణపాఠం ప్రజల తరపున చెల్లించవలసి ఉంటుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రానున్న ఎన్నికల్లో మీకు గుణపాఠం ప్రజలు చెప్తారని తెలియజేస్తూ స్థానిక ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని తెలియజేస్తాను। ఏంటంటే 20 సార్లు ఢిల్లీ పోయినా కూడా రైతుల గురించి సీసీఐ గురించి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఒక్క మీటింగ్ కూడా అరేంజ్ చేయలేంటే రైతుల మీద సీఎం రేవంత్ రెడ్డికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని బట్టి తెలుస్తుంది। ఇప్పుడు జరిగే సీసీఐ కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిట్ జరగాలి। బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకలాగడానికి సీసీఐ పెట్టడానికి ఇది ఒక దోబుచ్చులాట వీళ్ళిద్దరు ఒకటే దొంగలు ఒకటే గూటి పక్షులు మేము ధర్మాల్సిన అవసరం లేదు। ఈ సీసీఐ లేట్ చేసినప్పుడు ప్రజలే రైతులను రైతులే బాగా తిరస్కరిస్తారు। రాజగోపాల్ రెడ్డి ముందు ముందు ఇంటికాడే ఉండాలి మునుగోడులో రోడ్ల మీద తిరగని పరిస్థితి వాళ్ళందరూ వాళ్ళే తెచ్చుకుంటారు। ఇది మేము టీఆర్ఎస్ కార్యకర్తలుగా కాదు రైతుల యొక్క మనోభావాలను మీదేసుకొని ఇవాళ కేటీఆర్ పిలుపు మేరకు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం। జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పార్టీ తెలంగాణ పార్టీ ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన సలహా మేరకు పిలుపు మేరకు రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయితే ఏమైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీ కదా భాగంగా రైతులకు ఇచ్చిన భరోసా కానివ్వండి రుణమాఫీ విషయంలో కానివ్వండి మొత్తం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అటర్ ఫెయిల్ అయిందని చేస్తూ ఈ యొక్క కార్యక్రమంకి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా మునుగోడు సెంటర్లో అంబేద్కర్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఎందుకైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ఇప్పటికీ 10 నెలలు దాటింది ఆ హామీలలో భాగంగానే ఈ రైతు భరోసా ఒకటి రైతు రుణమాఫీ అనేది పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఇంతవరకు అమల్లోకి రావట్లేదు కాబట్టి ప్రజలకు తెలియడానికి మేము ఎసరు తెలియజేస్తున్నాం। జై తెలంగాణ జై తెలంగాణ।